హాయ్ అండి, నమస్తే. నేను మీ మల్లేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్. ఈరోజు ఒక స్నాక్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. ఈవినింగ్ టైంలో మనకి అప్పటికప్పుడు వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తే ఇలా సింపుల్గా టేస్టీగా ఆలూ బోండా చేసి చూడండి. మనకి బయట బండి మీద దొరికే ఆలూ బోండా లాగే చాలా బాగా వస్తాయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మరి ఇప్పుడు ఈ ఆలూ బోండా తయారు చేయడం కోసం ఫస్ట్ 1/2 కేజీ ఆలూని తీసుకొని ఉడికించేసి ఇవి పూర్తిగా చల్లారినాక పైన పొట్టు తీసేసుకొని మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూను ఆవాలు వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వీటిని కాస్త ఫ్రై అవనివ్వాలి. ఈ ఆవాలు జీలకర్ర కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 1 మీడియం సైజు ఉల్లిపాయను కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1-3 పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా తరిగేసి వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 4 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకున్నానండి. మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి అనేది చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 రెమ్మల కరివేపాకును కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా కరివేపాకు వేసుకోవటం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వచ్చిద్దండి ఈ బోండాకి. ఇలా కరివేపాకు కూడా వేసుకున్నాక ఇవి కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా పసుపు కూడా వేసుకున్న తర్వాత మీరు కావాలనుకుంటే ఇక్కడ 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవచ్చండి. నేను మాత్రం వేయలేదు, మీరు కావాలంటే వేసుకోండి. ఇలా పసుపు కూడా వేసుకున్న తర్వాత ఇంకా డైరెక్ట్గా 1/2 స్పూను గరం మసాలా, 1/2 స్పూను ధనియాల పొడి వేసాను. ఇలా వేసుకున్న తర్వాత 1/2 స్పూను కారం. మనం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి కారం అనేది చూసుకొని వేసుకోండి. నేనైతే 1/2 స్పూన్ వేసుకొని 1/2 నిమిషం పాటు ఇవి కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరి హైలో పెట్టకుండా మీడియంలో పెట్టేసుకుని మంటని ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఉడికించి పెట్టిన ఆలూని వేసుకోవాలి. వేసుకొని ఈ మసాలాలన్నీ ఆలూలో కలిసేంత వరకు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఈ ప్రాసెస్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపోయిన సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆలు మిశ్రమంలో కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న సాల్ట్ అంతా ఇలా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మరోసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా బాగా కలిపేసి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ కర్రీ అంతా చల్లారేలోపు ఇప్పుడు బోండా వేసుకోవడానికి పిండిని రెడీ చేసుకుందాం. ఫస్ట్ 1 మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు శనగపిండిని తీసుకోవాలి. ఇలా శనగపిండిని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1-2 స్పూన్లు బియ్యం పిండిని వేసుకోవాలి. ఇలా బియ్యం పిండి వేసుకోవటం వల్ల బోండా పైన క్రిస్పీగా వస్తాయండి. ఇలా బియ్యం పిండిని కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచి సరిపడిన సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 చిటికెడు వంట సోడా వేసుకోవాలి. మరీ ఎక్కువ వంట సోడా వేసుకున్నట్లయితే ఈ బోండా ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయండి, అందుకనే 1 చిటికెడు మాత్రమే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూను వాముని అరచేతిలో వేసుకొని ఇలా రబ్ చేసుకొని వేసుకోండి. అప్పుడు మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అయ్యింది ఈ బోండాకి. ఇలా వామును కూడా వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని ఎక్కడ ఉండాలనేది లేకుండా బాగా కలుపుకోవాలి. అదే మీరు వాటర్ ఎక్కువ పోసుకున్నారంటే ఒకేసారి పిండి జారుడుగా అయిపోయిద్దండి, అప్పుడు బోండా అనేది సరిగా రాదనమాట. ఇక్కడ పిండిని అంతా కలిపినాక చూపిస్తున్నాను చూడండి. పిండిని ఈ విధంగా మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇలా కలుపుకున్నామంటే బోండా అనేది పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట. ఇప్పుడు పిండిని ఇలా కలుపుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీలోకి డీప్ ఫ్రై సరిపోయిన ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఆలూ స్టఫింగ్ని కావాల్సినంత సైజులో ఉండల్లాగా చుట్టి పెట్టుకోవాలండి. ఆ వీడియో క్లిప్పు నా ఫోన్లో ఎక్కడో మిస్ అయింది. ఈ ఉండని ఒక్కొక్క ఉండని తీసుకొని శనగపిండి మిశ్రమంలో ముంచేసి ఇలా ఆయిల్లో బోండాలు వేసుకోవాలి. ఇలా వేసిన వెంటనే కదిలేకుండా 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బోండాలని అన్ని వైపులా తిప్పుకుంటూ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా ఫ్రై అయితే సరిపోతాయండి. ఇప్పుడు ఈ బోండాలను తీసేసుకొని ఇలాగే మనకి ఎన్ని బోండాలు కావాలో అన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. అంతేనండి, ఈవినింగ్ టైంలో మనకి అప్పటికప్పుడు ఏదైనా తినాలనిపిస్తే సింపుల్గా ఇలా ఆలూ బోండా వేసి చూడండి, చాలా బాగుంటాయి అండి. మనకి బండి మీద దొరికే బోండా వేసుకోవాలో చేసి చూపిస్తానండి. మనకి ఈవినింగ్ టైంలో అప్పటికప్పుడు ఏదైనా తినాలనిపించినా లేదంటే పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి ఏదైనా చేయాలనిపించినా సరే ఇలా ఈజీగా చేసి పెట్టండి. గోధుమ పిండితోనే చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ అన్నమాట. అలాగే ఆయిల్ అస్సలు పీల్చకుండా చాలా టేస్టీగా ఉంటాయి ఈ బోండా. చేయడం కూడా చాలా ఈజీ అండి.
పిల్లలకి లగన చేసి స్నాక్స్ బాక్స్లో పెట్టారంటే చక్కగా తినేస్తారు, 2-3 రోజుల వరకు నిల్వ కూడా ఉంటాయి. మరి ఇప్పుడు ఈ బోండా చేసుకోవడానికి ఫస్ట్ ఒక వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకొని ఇందులోకి 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి. మీరు గోధుమ పిండి బదులు మైదా అయినా కావాలంటే తీసుకోవచ్చండి. ఇలా పిండిని తీసుకున్న తర్వాత ఇప్పుడు వేరే గిన్నెలోకి 1 కప్పు, మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని తీసుకుంటామో అదే కప్పుతోటి 1 కప్పు బెల్లాన్ని ఇలా నలగొట్టుకొని తీసుకోవాలి. అలాగే 1 అరకప్పు నీళ్ళని కూడా పోసుకోవాలి. మరి ఎక్కువ వాటర్ పోయకుండా ఇలా 1 అరకప్పు పోసుకొని ఈ గిన్నెని పొయ్యి పైన పెట్టుకొని జస్ట్ ఇలా బెల్లం కరిగినాక ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పట్టేసుకొని ఈ బెల్లపు నీళ్ళని కాస్త చల్లారనివ్వాలి. ఈలోగా ఈ పిండిలోకి 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ యాలకుల పొడి లేదా 2 యాలకులైనా కచ్చపచ్చి దంచేసి వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. వేసుకొని ఫస్ట్ వీటన్నిటిని పిండిలో కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. వంట సోడా మరీ ఎక్కువ వేసారంటే ఆయిల్ ఎక్కువ పిలిచేస్తాయండి, అందుకని 1 టీ స్పూన్, 2 కప్పుల గోధుమ పిండికి 1 టీ స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోయిద్ది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ బెల్లపు నీళ్ళు కూడా కొద్దిగా చల్లారినాక ఇలా టీ జల్లెల్లోకి వడకట్టుకొని పోసుకోవాలి. ఈ బెల్లంలో ఉండే నలకలు అనేది రాకుండా ఉంటాయి. ఇలా పోసుకున్న తర్వాత ఈ వాటర్ అంతా పిండిలో కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని కాస్త గట్టిగానే కలుపుకోవాలి. ఫస్ట్ నేను ఈ బెల్లం కరిగించిన గిన్నెలోకి చిన్న గ్లాస్తో 1/2 గ్లాసు వాటర్ పోసుకొని ఇలా వడకట్టుకున్నాను. ఇప్పుడు ఈ గరిటెను కూడా తీసేసుకొని చక్కగా చేతితోటి కలుపుకోవాలి. పిండిని ఎక్కడ ఉండాలనేది లేకుండా పిండి అంతా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. చేత్తో పిండి అంతా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కలుపుకొని పెట్టుకోవాలి. మరీ జారుగా కలుపుకున్నామంటే బోండా ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి, పైగా బోండా షేప్ అనేది కరెక్ట్గా రాదు. చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను, ఇలా బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఈ పిండిని ఇంకా ఇలా కలుపుకొని డైరెక్ట్గా బోండాలు వేసుకోవచ్చండి. ఇంకా మనం ఈ పిండిని నానబెట్టాల్సిన అవసరం లేదు, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా పిండిని కలిపేసుకొని అలా తీపి బోండాలు వేసుకోవచ్చు. ఇలా పిండిని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు పొయ్యి పైన బాండీలో ఒక డీప్ ఫ్రై సరిపోయిన ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని చేతిని తడి చేసుకుంటూ ఇలా బోండా అనేది కొద్దిగా చిన్న చిన్న బోండాలలాగా వేసుకోవాలి. మరి పెద్దగా వేసుకోకుండా ఇలా మీడియం సైజులో వేసుకున్నామంటే మనం సోడా ఉప్పు కూడా వేసుకున్నాం కాబట్టి ఈ బోండాలు బాగా పొంగుతాయి, అందుకనే కాస్త చిన్న సైజులో వేసుకోవాలి. చేతిని ప్రతిసారి తడి చేసుకోవాలి. గోధుమ పిండి కాబట్టి చేతికి అంటుకోకుండా బోండా షేప్ అనేది రౌండ్గా పర్ఫెక్ట్గా వచ్చింది. ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని ఇలా బోండాలన్నీ వేసుకోవాలి. వేసుకున్న వెంటనే గరిటె పెట్టి కదిలేయకుండా 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత అన్ని వైపులా తిప్పుకుంటూ ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ మీడియంలోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. అదే హైలో పెట్టామంటే పైన కలర్ అనేది వెంటనే వచ్చేసిద్ది, పిండి లోన పచ్చిగానే ఉండిద్ది, అందుకని ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని చక్కగా అన్ని వైపులు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా మంచి కలర్ వస్తే సరిపోతాయి. ఇప్పుడు ఈ బోండాలను తీసేసుకొని మిగిలిన పిండితో బోండాలు వేసుకొని తీసేసుకోవాలి. అంతేనండి, తీపి బోండాలు రెడీ. ఈవినింగ్ టైంలో మనకి వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తే అప్పటికప్పుడు పిండిలా కలిపేసి తీపి బోండాలు వేయండి, చాలా బాగుంటాయి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి.